ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మానవ శరీరంలో అతిపెద్ద భాగం చర్మం. అయితే ఈ చర్మానికి సంబంధించి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, ముఖ్యంగా సోరియాసిస్. సమ్మర్ రాగానే సోరియాసిస్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇతర చర్మ సమస్యలకి సోరియాసిస్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? సోరియాసిస్ వస్తే ఆయుర్వేదంలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది, అది ఏంటి, ఎలా పనిచేస్తుంది? ఈ విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మనం ఇంట్రోలో చెప్పుకున్నట్లు సమ్మర్ ఇంకా మొదలవబోతుంది. సో సోరియాసిస్ కూడా ఆల్రెడీ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఒక పట్టాన వదిలే సమస్య కూడా కాదు. ఈ సోరియాసిస్ అంటే ఏంటి, ఇది ఎవరికి వస్తుంది అనే విషయాలు తెలియజేస్తారా? మీరు బాగా చక్కగా చెప్పారు. శరీరంలో చాలా పెద్ద భాగం ఏంటి, చర్మం అనేది. అట్లనే మనకి శరీరాన్ని మొత్తాన్ని బాగా కప్పి ఉంచి బయట వాతావరణం నుండి మన శరీరం లోపల భాగాలన్నింటి కూడా బాగా రక్షించేటువంటి ఒక పెద్ద భాగము, ఒక ఇంపార్టెంట్ భాగం చర్మం. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది చాలా రకాల దీంట్లో చేస్తుంది అన్నమాట. మీకు ముఖ్యంగా థర్మోరెగ్యులేషన్, శరీరం టెంపరేచర్ ఎట్లా ఉంటుంది అంటే, తర్వాత టచ్ ఫీల్, అవన్నీ కూడా చర్మం అనేది మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అది కూడా జ్ఞానేంద్రియం. ఇది చర్మ రోగాలు రకరకాలుగా ఉంటాయి. వాటిలో మనము ఇన్ఫెక్షన్స్ తీసుకున్నట్టయితే దాంట్లో వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి. అవి చక్కగా వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసినట్లయితే అవి తగ్గిపోతాయి. కొన్ని అలర్జీస్తో వచ్చేటువంటివి ఉంటాయి, అవి వాటికి సంబంధించినటువంటి కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తే తగ్గిపోతాయి అన్నమాట. కొన్ని ఎగ్జిమా అట్లాంటివన్నీ ఉంటాయి, అవి ఇంకొక టైప్ ఆఫ్ ఇది అనమాట. వాటిలో డ్రైగా ఉండేటువంటి ఉంటాయి, రసిగారుతూ ఎక్స్డేట్ బాగా ఉండేటువంటివి ఉంటాయి అన్నమాట. దాంట్లో నుండి రకరకాల పదార్థాలు వస్తుంటాయి, నీటిలాగా రావడం, రసి, తర్వాత చీమలాగా రావడం, రక్తంలాగా రావడం, ఇవన్నీ ఉంటాయి. దురద అసోసియేట్ అయి ఉంటుంది అన్నమాట, దురద కంపల్సరీగా ఉంటుంది, అన్నిట్లలో కాదు కొన్నిట్లలో. ఇట్లా చూసుకుంటూ పోయినట్లయితే మనకి సోరియాసిస్ అని ఒక పర్టికులర్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఆ ప్రాబ్లంలో మనకి ఇచ్చింగ్, స్కేలింగ్, అంటే చేప పులుసులాగా వెళ్ళడం కానీ, చర్మం బాగా దలసరిగా మారడం కానీ, చర్మం మీద ఒక డిఫరెంట్ కలర్తో ఒక ఎలివేటెడ్ ప్యాచ్ లాగా రావడం కానీ ఉంటుందన్నమాట. దాన్ని మనం సోరియాసిస్ అంటాం. ఇది బేసికలీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆయుర్వేదంలో దీన్ని మనం కిటిభా కుష్టము కింద తీసుకుంటాం. ఆయుర్వేదంలో కుష్టము అంటే చర్మరోగం. బయట మనం మామూలుగా మామూలు భాషలో కుష్టం అనేటప్పటికి లెప్రసీ అని ఉంటాం, కాదు. మా దగ్గర ఉన్నటువంటి అన్ని చర్మ రోగాలని మేము కుష్ఠరోగం కింద తీసుకుంటాం అన్నమాట, మహాగధం అది. సో కిటిభా కుష్టం కింద తీసుకుంటాం ఆ టైప్లలో. సో దీనికి ట్రీట్మెంట్ కొంచెం ప్రొలాంగ్డ్గా ఉంటుంది. ఎర్లీగా ఎవరైనా వచ్చినట్టయితే దానికి ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ. ఇది బేసికలీ ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి శరీరం తన యొక్క కణాల కణజాలాలని తనే చంపుకునేటువంటి ఒక రకమైనటువంటి వ్యాధి. దీంట్లో స్టార్టింగ్లో మనకి ఏదైతే ప్లాకీ ఇవన్నీ వస్తాయి కదా పైన, కెరటినైజేషన్ కానీ అవన్నీ కూడా వస్తుంటాయి. రకరకాల టైప్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. అట్లా పెరుగుతూ పెరుగుతూ మన కొద్దీ వాటికి సెకండ్ మేనిఫెస్టేషన్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. అంటే సోరియాసిస్తో గోర్లు ఊడిపోవడం, గోర్లు పాడైపోయి రకరకాలుగా ఊడిపోవడం, ఇవి ఇంకా సెకండ్ మ్యానిఫెస్టేషన్ అయితే చిన్న చిన్న జాయింట్స్, పెద్ద జాయింట్స్ వాటికి ఎఫెక్ట్ అయిపోయి సొరాటిక్ ఆర్థరైటిస్ కిందకి మారడం, ఇవన్నీ కూడా కనబడుతుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ క్రానిసిటీ పెరుగుతూ పోతుంటుందో మనం ట్రీట్మెంట్ చేసేటువంటి విధానం కానీ ట్రీట్మెంట్ చేసే పద్ధతి కానీ చాలా కొంచెం క్లిష్టతరం అవుతుంది అన్నమాట. దానివల్ల మనకు కొంచెం డిఫికల్టీ పెరుగుతుంది. ఈ సొరాసిస్ని మేము యూజువల్గా మేము ఎట్లయితే నేను కిటిబా కుష్టం కింద తీసుకున్నామో దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి మాకు కొన్ని రకరకాల మొడాలిటీస్ ఉన్నాయన్నమాట. బేసికలీ ఆయుర్వేదం అనేది ఒక త్రిదోష థియరీ మీద నడుస్తుంది అన్నమాట. వాతము, పిత్తము, కఫం అనేది. ఎవరైతే పేషెంట్ మా దగ్గరకు వస్తారో ఆ సొరాసిస్ని డయాగ్నోస్ చేసిన తర్వాత దాంట్లో ఏ దోషం యొక్క ప్రామినెన్స్ ఎక్కువగా ఉంది చూసి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ మేము ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు లైక్ వాతం ఉందనుకోండి, బాగా డ్రైగా ఉండడం, స్కేలింగ్ ఎక్కువగా ఉండడం లాంటివి ఉంటాయి, దురద కూడా కొంత వరకు ఉంటుంది. పిత్తం ఉందనుకోండి, వాటిలో బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు రసిగా రావడం కానీ. సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు మీకు సొరాటిక్ ప్యాచ్ వచ్చినప్పుడు దానికి బాగా గోకినప్పుడు జనరల్గా దురద పెడితేప్పటికీ బాగా గీక్తూ ఉంటారు కదా. గీకినప్పుడు ఏమవుతుంది, పొలుసు వెళ్ళిపోయి రక్తం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట, చర్మం మీద రప్చర్ అయిపోయి.
అప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్, సెకండరీ ఇన్ఫెక్షన్ జమ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మళ్ళీ జ్వరము అవన్నీ కూడా రావడం ఉంటుంది. అది పిత్తజలలో కనబడుతుంది అన్నమాట. కఫజంలోకి వచ్చేటప్పటికి మామూలుగా ఉండేసి దురద ఎక్కువగా ఉంటుంది. ఇట్లా ఆ దోషక్ ఫినామినా చూసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్లు ప్లాన్ చేసుకుంటూ ఉంటాము కదా. వాటికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చూసినట్లయితే వీటిలో ఒకటి ఇంటర్నల్గా ఇచ్చేటువంటి మెడిసిన్స్ కొన్ని ఉంటాయి దోషక్ ఫినామినా అనుసరించి. తర్వాత పైన అప్లికేషన్స్ కొన్ని ఇస్తాం పైన రాయడానికి. ఇవేం చేస్తాయంటే బేసికలీ ఆ క్రస్టేషన్ అయితే అవుతుంటుంది కదా, ఎక్సెసివ్ కెరటినైజేషన్ ఉంటుంది కదా, దాన్ని తగ్గిస్తుంది అనమాట. ఇంటర్నల్గా ఇచ్చే మెడిసిన్స్ కూడా అట్లనే ఉంటాయి. మా ప్లాన్ అంతా ఏంటి అంటే ఆటో ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం, రెస్పాన్సివ్గా మారడం, బాడీలో ఇమ్యూనిటీని పెంచడం, వీటిని గైడ్లైన్స్గా తీసుకుని వాటిని టార్గెట్ చేసుకుని మేము మందులు ఇస్తూ ఉంటాం అన్నమాట. వాటిలో సేఫ్గా పనిచేసినటువంటి హెర్బల్ మెడిసిన్స్ చాలా ఉన్నాయి, రకరకాల మెడిసిన్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. తర్వాత వీటికి తోడుగా పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా చేస్తూ ఉంటాం. వాటిల్లో ఒకటి వమనము అని చేస్తాం ట్రీట్మెంట్, అంటే మెడికేటెడ్ ఎమిసిస్, అంటే పేషెంట్ని ఆ ప్రొసీజర్ కోసం ప్రిపేర్ చేయడం. ప్రిపేర్ చేయడానికి ఈ స్నేహ స్వేదాలు అనేది ఉంటాయన్నమాట, బాడీకి బాగా అనాయింటింగ్ చేయడం, ఆయిల్స్, తర్వాత చెమట తీయడం, స్టీమ్ ఇచ్చి చెమట తీయడం. అంటే దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొడాలిటీస్ ఉన్నాయి, దానికి తగ్గట్టుగా చెమట తీస్తాం. తీసిన తర్వాత గీ తాగించడం అన్నమాట, ఓలియేషన్, ఇంటర్నల్ ఓలియేషన్ అంటాం దాన్ని. ఆ పర్టికులర్ లిపిడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఒక ప్రాసెస్డ్ గీ కానీ లేకపోతే అచ్చపేయం డైరెక్ట్ గీ కానీ తాగిచ్చేసి బాడీలో ఒక రకమైనటువంటి నునుపుదనాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తాం. చేసిన తర్వాత అప్పుడు వి ఇండ్యూస్ ఎమిసిస్, అక్కడ మేము వమనం చేయడానికి అంటే వాంతి చేయించడానికి కొన్ని మందులు ఇస్తాం. దాని ద్వారా ఒక స్టిప్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ ఇది వామిటర్స్గా బయటకు వస్తుంది అన్నమాట. దాంతో ఆ రోగం యొక్క దోషం అనేది బయటకు పోయింది అని అర్థం. దాని తర్వాత చక్కనే ఇది వస్తుంది. ఇదే కాకుండా కొంతమందిలో మేము విరేచనం కూడా చేయిస్తాం, అది మెడికేటెడ్ పర్గేషన్ అంటాం. దాన్ని కూడా ఇట్లానే సేమ్ ప్రొసీజర్ అంతా చేసేసి స్నేహస్వేదాలు చేసి తర్వాత విరేచనం కావడానికి మొదలిస్తాం అన్నమాట. దాంతో శరీరంలో దోషము విరేచనం గుండా అంటే అధోమార్గం గుండా బయటకు వెళ్ళిపోతుంది. దాంతో ఆ ఇమ్యూనిటీని బాగా పెరిగిపోయి ఈ సొరైసిస్ అనేది తగ్గుముఖం పడడానికి బాగా అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఏదేమైనప్పటికీ సరైనటువంటి రీతిలో తక్కువ టైంలో వచ్చినటువంటి కేసుల్ని మంచి మందులు ఇచ్చి ట్రీట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సొరైసిస్ పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంది. అయితే సోరియాసిస్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈ చర్మ సమస్యల్లో మెయిన్ చాలా జాగ్రత్తలు ఉండాలి. కొద్దిగా ఆహారపు అలవాట్లు కానీ కొద్దిగా కొన్ని అవాయిడ్ చేయవలసిన అవసరాలు కూడా ఉంటాయంటారు కదా, అయితే ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు అన్నట్టు ఆహార విషయాలు విహార విషయాలు అని ఉంటాయి, వీటిని మనం పథ్యము అని అంటాం. పథ్యము అంటే ఏంటంటే బేసికలీ ఒక రోగము వచ్చినప్పుడు ఆ రోగం ఇంకా వృద్ధి పొందకుండా ఉండేందుకు వీలైతే ఆ రోగాన్ని తగ్గించగలిగేటువంటి ఆహార పదార్థాలు కానీ విహార పదార్థాలు కానీ, విహార పదార్థాలు అంటే మన లైఫ్ స్టైల్ ఉన్నట్టయితే సగం చికిత్స అయిపోతుంది. ఇప్పుడు ఫలానా ఆహారం తినడం వల్ల ఈ రోగం పెరుగుతుంది, లేకపోతే ఇచ్చింగ్ పెరుగుతుంది, లేకపోతే రక్తం గారణం పెరుగుతుంది, లేకపోతే దాంట్లో ఏదో మార్పు వస్తుంది శరీరంలో, రోగం ఇచ్చే విధంగా ఉంది, అట్లాంటివి తినకూడదు. అది ఆ పర్టికులర్ రోగానికి అపథ్యము అంటే పనికి రానటువంటిది అని, తీసుకోదగినటువంటిది అని. ఇప్పుడు జలుబు చేసిందండి, మన లైఫ్ స్టైల్లో మనం ఏసీలో కానీ లేకపోతే డైరెక్ట్ ఫ్యాన్ కింద కూర్చోకూడదు, చల్లగాల్లో తిరగకూడదు, దాని పదార్థాలు తీసుకోకూడదు. సో తినే వాటిలో చల్లటి పదార్థాలు తీసుకోకూడదు, అది పథ్యం. ఆహారం అది విహారంలోకి వచ్చినట్టయితే చల్లగాలికి తిరగకూడదు, ఇట్లా ఉంటుందన్నమాట. సో అట్లానే ఒక్క సూర్యాస్ కేసు కాదు, ఏ రోగాన్ని తీసుకోండి, ఏది వ్యాధి అయినా తీసుకోండి, ప్రతి వ్యాధికి ఆ వ్యాధికి యొక్క లక్షణాలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి, అవి తీసుకున్నట్లయితే ఆ రోగం తగ్గడానికి సగం ఆహారం పనిచేస్తుంది, పథ్యం పనిచేస్తుంది, మిగతా సగాన్ని మనం చికిత్స ద్వారా తగ్గిస్తాం అన్నమాట. సో అందుకే ప్రతిసారి డాక్టర్ చెప్పినా చెప్పకున్నా పేషెంట్ యొక్క విజ్ఞత ఏంటంటే వాళ్ళు తినేటువంటి ఆహారం ఎలాంటి ఆహారం తింటున్నారు, దానివల్ల సింప్టమ్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా చూసుకుని, ఒకవేళ సింప్టమ్స్ పెరుగుతున్నట్లయితే అట్లాంటి ఆహారానికి దూరంగా ఉండడం మంచిది, అట్లాంటి విహారానికి దూరంగా ఉండడం మంచిది అన్నమాట. కాబట్టి ఆటోమేటిక్గా పథ్యం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ చేయవలసిందే.
అయితే సోరియాసిస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి సార్? ప్రతి ఇండివిజువల్కి ఫలానా ఫుడ్డే పనిచేస్తుంది. అంటే మనం సోరియాసిస్ ఉన్నటువంటి ఒక ఐదుగురిని తీసుకుందాం. ఈ ఐదుగురిలో ఒక పర్టికులర్ పదార్థము ఒకే రకంగా పనిచేయదు. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్గా. ఫర్ ఇన్స్టెన్స్ దుంపలు ఉంటాయి, ఒకరిలో సోరియాసిస్కి అసలు ఏమీ ఎఫెక్ట్ ఉండదు, ఇంకొకరిలో పొలుసులు పెరుగుతాయి, ఇంకొకరిలో దురద పెరుగుతుంది, ఇంకొకరిలో ఇంకేదో మార్పు వస్తుంది అన్నమాట. అంటే రోగం పెరిగేటువంటి దిశగా వెళ్తుంది అన్నమాట. సో అట్లా వాళ్ళ యొక్క ఇండివిజువల్గా ఉండేటువంటి చూసుకుని వాళ్ళ యొక్క ఆహార అలవాట్లు తీసేయాలి. రెండవది, ఇక్కడ మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే జనరలైజ్డ్ రూల్ కింద కొంతమందికి చెప్తాం, వాటిలో ముఖ్యంగా మిల్క్ ప్రొడక్ట్స్. ఓకే, మిల్క్ ప్రొడక్ట్స్ యూజువల్గా ఏమైతుందంటే ఈ క్రస్టేషన్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు వీలైనంత వరకు తగ్గించమని చెప్తాం. మిల్క్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పటికీ ఏంటి, ఒక మజ్జిగను తర్వాత నెయ్యిని వదిలేసి మిగతావన్నీ కూడాను, జున్ను కానీ పన్నీర్ కానీ డైరెక్ట్గా మిల్క్ తీసుకోవడం కానీ మీగడ తినడం కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, డైరెక్ట్ గడ్డ పెరుగు తినడం కానీ వీటిని అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే, తర్వాత కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్ ఫుడ్స్ లైక్ బఠానీలు కానీ, తర్వాత వేరుశెనక్కాయలు కానీ లేకపోతే శనగపప్పు కానీ ఇట్లాంటివి వీలైనంత వరకు తగ్గించమంటాం. వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మెటబాలజీలో కొంచెం తేడా వచ్చి విరేచనం అయ్యేటువంటి విధానంలో కాస్త మార్పులు వస్తాయి. దానివల్ల రోగం యొక్క లక్షణాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని వాటిని అవాయిడ్ చేయమని చెప్తాం. ఇవన్నీ కూడా జనరల్ నోటికి చెప్తాం. కొంతమంది అవి మళ్ళీ తిన్నా కూడా ఏం కాలేదు అని అడుగుతారు. వాళ్ళ యొక్క శరీరం దాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే ఓకే, చేసుకున్నట్లయితేనే ఇబ్బంది కదా. సో మనకు కావాల్సిన టార్గెట్ ఏంటి, ఒక మంచి ఆహారము మంచి విహారం చేసి రోగాన్ని తగ్గించుకోవడం, దాన్ని ఫాలో చేయాలి. ఓకే ఓకే, పథ్యం అన్నది కేవలం రోగానికి మాత్రమే, ఔషధానికి కాదు. అబ్సల్యూట్గా కరెక్ట్ చెప్పారు. చాలా మంది అనుకుంటారు ఆయుర్వేద మందులు వాడుతున్నాం కదా మేము పథ్యం చేయాలంటారు. చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది అనమాట, ఆయుర్వేద మందులు వాడుతున్నాం కదండి వంకాయ తినొద్దా ఆలుగడ్డ తినొద్దా గోంగూర తినొద్దా అంటారు. ఇవన్నీ ఏది కాదు. ఇప్పుడు మనకు డయాబెటీస్ ఉందండి, డయాబెటీస్కి మందులు ఇస్తున్నాం, మందులు ఇస్తున్నాం కాబట్టి వాడు షుగర్ తినకుండా ఉండాలా, లేకపోతే డయాబెటీస్ పెరగకుండా ఉండడానికి షుగర్ తినాలా? కాబట్టి రోగానికే పథ్యం ఉంటుంది అన్నమాట ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా సందేహాలు నివృత్తి చేశారు మాకు సోరియాసిస్కి గురించి, అండ్ అలాగే ఎలాంటి కేర్ తీసుకోవాలి కూడా తెలియజేశారు. ధన్యవాదాలు.